పెద్ద పర్రి చెట్టు ఉంది, 100 సంవత్సరాల చెట్టు అంట. ఇది ఏంటో చూసేద్దాం ఒకసారి, లోపలికి వెళ్ళి చూద్దాం. కొలను కూడా ఉన్నట్టుంది, చిన్న కొలం నేను వచ్చే కడుతున్నాను. ఇది క్లోజ్ చేసేది చుట్టూ, లోపల వాటర్ ఉన్నాయి. ఇప్పుడే ఇది కడుతున్నారు, ఈ మధ్య కాలంలో కడుతున్నట్టున్నారు. ఇది 100 సంవత్సరాలు అంట ఈ మర్రి చెట్టుకి. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ లాగా కూడా ఉంది లోపల. టెంపులే, చిన్న టెంపుల్. టెంపుల్కి ఇక్కడ క్యాలీఫ్లవర్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న చెట్లు. ఇక్కడ ఇవే క్యాలీఫ్లవర్స్. ఇది ఆవాల చెట్టు, ఇవి ఆవాలు కాయలు. లోపల గింజలు ఉంటాయన్నమాట క్యాలీఫ్లవర్. ఇప్పుడే వస్తున్నాయన్నమాట, చిన్న చిన్నగా ఉన్నాయి. మామిడి చెట్టు ఒకటి, రెండు జామ చెట్లు. అవును, గుడి గుడిలోనే మరి చెట్టు. క్యాబేజీ తీసే అది కూడా. ఏరియాలో ఇదన్నీ అటు ఇటు ఎత్తుతుంటే నాలుగు నాకు బంతి మొక్కలు దొరికాయి అన్నమాట. అవి ఇంట్లో కుండీలో నాటేద్దామని వీటిని తీసేసా ఇందులో నుంచి. ఇంకేమన్నా ఇంకేమన్నా కనపడతాయేమో, అన్నీ ఎత్తుకుదాం. ఏమన్నా మళ్ళీ కనిపిస్తే మళ్ళీ అవి కూడా పీకేద్దాం బంతి మొక్కలని. ఇక్కడ కూడా ఒక బంతి చెట్టు దొరికింది, ఇది ఇంట్లో వేసుకుంటా తీసుకెళ్ళి. ఇదంతా చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు పల్లెటూరుకి వెళ్ళి చేనికి వెళ్ళిందే గుర్తొస్తుంది అన్నమాట. ఇవన్నీ ఆముదాల చెట్లు అన్నమాట. ఇక్కడ ఈ అక్కడక్కడ వరి మొలుస్తుంది. ఇగో ఇక్కడ ఇవన్నీ ఆముదాల చెట్లు. ఇప్పుడే కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట. కాయలు చూపిస్తా ఉంది కాయలు. ఇవి ఎండబెట్టారు, ఇంకా ఎండాలి, టైం పట్టుద్ది. ఎండాకాలంలో వస్తాయి, ప్రస్తుతానికి ఇప్పుడు పూ పిందెలు ఉన్నాయి. ఇక రెండు నెలలు పట్టుద్ది అవి రావడానికి. ఇక్కడ మల్లె చెట్లు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మల్లె చెట్టు నాటారు, బాగుంది. అయితే ఇప్పుడు వచ్చారు ఇంకా నేను కూడా ఒక మొక్క తీసుకెళ్ళి ఇంట్లో నాటుకుంటాం బెటర్. దీనికి అంటలేదు. ఇక్కడ జామాయ చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వేసినట్టున్నారు ఇవి. సో ఇదంతా గోధుమ పంట, ప్రతి పొలంలో ఉంటాయి అన్నమాట. ఇవి ప్రతి పొలంలో ఇవి వేస్తారు జామాయి. నేచర్ చాలా బాగుంది. పిడకలు ఎక్కువ అనమాట, పాడి పరిశ్రమ ఎక్కువ కాబట్టి ఇంటింటికి పిడకలు ఉంటాయి అన్నమాట. ఇవే ఎక్కువ వాళ్ళు వాడతారు, పిడకలు కట్టెలు. గ్యాస్ చాలా తక్కువ వాడతారన్నమాట. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు చూద్దాం మనం. మూడు, నాలుగు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మంచిగా దానికి పంజాబీ కోళ్ళు చాలా దృఢంగా ఉన్నాయన్నమాట. రెండు పుంజులు, మూడు పుంజులు, అన్ని పుంజులే. గేదెలు ఫుల్ గడ్డిగా వస్తున్నారు అన్నమాట, గడ్డి మిషన్. రెండు గేదెలు, ఆవు అన్నమాట. ఇక్కడ ఆవులు బాగా పాలిస్తాయి అన్నమాట.
అనుకుంటాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై, ప్లీజ్ సబ్స్క్రైబ్.